హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు జర్మనీలో ఇండియన్ స్టోర్ ఎలా ఉంటుంది అని అయితే చూపిస్తాను. సో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టిన ఏ వీడియోకైనా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడైతే ఇంకా లేట్ ఎందుకు, ఇండియన్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఆటమ్ సీజన్ కదా, సో అందువల్ల ఆకులన్నీ రాలిపోయాయి అన్నమాట, కలర్ చేంజ్ అయిపోయి. నార్మల్గా చెట్లకి ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అలా చూడడానికి, బట్ ఇప్పుడైతే మొత్తం రాలిపోయాయి. సో ఇప్పుడైతే ఇండియన్ స్టోర్ దగ్గరికి వచ్చేసాము. ఇదే ఇండియన్ స్టోర్. సో మాస్క్ ఈజ్ ఆన్, మాస్క్ లేకుండా అయితే లోపలికి ఎలా ఉండదు. ఓకే, సో ఎంటర్ అయిపోయేసి ఇంకా షాపింగ్ ట్రాలీ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదైతే ఒకటి తీసుకున్నాను. మీకు అక్కడ కనిపించేవన్నీ రైస్ బ్యాగ్స్ అన్నమాట, అన్ని రకాల రైస్ బ్యాగ్స్ ఉంటాయి. ఇదంతా ఇంకా వెజిటేబుల్ సెక్షన్, మీకు క్లియర్గా చూపిస్తాను. చూస్తున్నారు కదా, పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ చూస్తే అన్నీ మనకి వడలిపోయినవి ఉంటాయి, వంకాయలు, కొంచెం బెండకాయలు, ఒకటి ఫ్రెష్గా ఉన్నాయి, బీరకాయలు. అంటే ఇవి కొంచెం ఎప్పుడు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇంకా మామిడికాయలు అయితే అప్పుడప్పుడు ఇంకా సీజన్ బట్టి ఉంటాయి, బట్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ వంకాయలు చూడండి, కొన్ని అయితే కుళ్ళైపోయాయి. కాకరకాయలు కూడా సేమ్ అదే పొజిషన్లో ఉన్నాయి. ఇంక ఇవైతే ఉంటాయి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, గంజగడ్డలు, కొత్తిమీర పుదీనా, ఇవైతే కొంచెం ఫ్రెష్ ఫ్రెష్గానే ఉంటాయి మనకి. ఇక్కడ ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎవ్రీ థర్స్డే ఫ్రెష్గా వస్తాయని చెప్తారు. మనం వీకెండ్కి వెళ్ళేసరికి వెళ్ళే అవన్నీ ఇలా కొంచెం వడలిపోయి అలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఫ్రెష్గా కూడా ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఇంక ఇవన్నీ కొంచెం ఇన్స్టాంట్వి, పానీపూరి, ఆ తర్వాత చోలే అలాంటివన్నీ ఉన్నాయి, అప్పడాలు. సో ఇవన్నీ అయితే చాలా రకాల అప్పడాలు ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే పరోటా అన్నమాట. ఇది మలబార్ పరోటా అని చెప్పేసి చాలా బాగుంటుంది, ఆల్రెడీ ప్రిపేర్ చేసింది, మనం జస్ట్ ప్యాన్ మీద ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి అటుకులు, పల్లీలు, బెల్లం, ఇంక ఇలా అన్నీ ఉంటాయి. సో పైన సాస్లు, పికిల్స్ అలా ఉంటాయి అన్నమాట. మనకి ఆల్మోస్ట్ అంటే ఇండియాలో దొరికే గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి, ఏవో కొన్ని కొన్ని మిస్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ స్నాక్స్, ఇండియా నుంచి తెచ్చిన వాటిపైన మళ్ళీ యూరో బ్రాండ్ అని చెప్పి స్టిక్కర్ అంటిస్తారు అన్నమాట. ఇక్కడికి వస్తే ఇంకా మినపగుండ్లు, పప్పులు, అంటే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఇంకా అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట మనకి. సో ఒక సైడ్ ఏమో అలా అన్నీ ఉంటాయి. అండ్ ఇన్స్టెంట్ కర్రీస్ ఉంటాయి కదా, సో ఆ పైన కనిపించేవి ఎల్లో కలర్, అవన్నీ ఇన్స్టెంట్ కర్రీస్ అన్నమాట. ఇవి చపాతీస్ కొత్తగా పెట్టారు మనకి, అంటే ఒక్కొక్కసారి అలా పెడతా ఉంటారు, ఏదో ట్రై చేద్దామని వేసాము. సో ఇలా అయితే ఇంకా అన్నీ చెప్పాను కదా, పప్పులు అవన్నీ ఉంటాయని. సో ఇలా ఉంటాయి. అండ్ నేను ప్రైజెస్ అన్నీ అయితే ఏమీ కూడా క్లియర్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇండియా కంటే ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ నుంచి షిప్ చేయాలి కదా ఇక్కడికి. సో ఖచ్చితంగా ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి, ఎక్స్ట్రానే ఉంటాయి. మళ్ళీ దాని గురించి అలా చెప్పడం ఇంకా అదంతా వేస్ట్ అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి మసాలాస్ అన్నమాట. ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి ఆశీర్వాద్ అలాంటివి కొంచెం తక్కువగా దొరుకుతాయి, నార్త్ ఇండియన్ సైడ్ దొరుకుతాయి. కరివేపాకు, కరివేపాకు కూడా మనకి ఎండ పెట్టిందే దొరుకుతుంది అన్నమాట. సో అలా కావాలనుకుంటే ఎవరైనా ఇండియా నుంచి వచ్చేటప్పుడు, అంటే వాళ్ళు వచ్చేటప్పుడు అలా ఎండ పెట్టేసుకొని తెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎలాగో ఫ్రెష్ దొరకదు కదా. మళ్ళీ ఇక్కడ అంత కాస్ట్ పెట్టుకొని కొనుక్కోవడం అదంతా ఎందుకు, 3 యూరోస్ అలా ఉంటుంది. సో ఇంకా ఈ కింద వచ్చేసి లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు అలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద ప్యాకెట్స్, చిన్నవి అలా, అంటే గరం మసాలా అలా అన్నీ ఉంటాయి.
ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఫ్రీజ్డ్ ఐటమ్స్, అంటే కొన్ని కొన్ని సమోసాస్, చపాతీస్ అలా ఉంటాయన్నమాట. ఏం లేదు, జస్ట్ ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని తినేయడమే, ఆల్రెడీ కుక్ చేసినవే ఉంటాయి. ఇంకా కొన్ని రోజ్ మిల్క్ అలా అలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కొన్ని ఏంటంటే మొత్తం అన్ని రకాల సాస్లు ఉంటాయి మనకి ఇక్కడ, అన్ని దొరుకుతాయి అంటే ఇండియాలో దొరికేవన్నీ, టామరిన్ సాస్, తర్వాత రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఇవి అది ఉసిరికాయ పచ్చడి అనమాట, కేరళ స్టైల్ అనుకుంటావి. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. పికిల్స్ అవన్నీ కూడా మనం నార్మల్గా ఇండియా నుంచే తెచ్చుకుంటాం కదా, సో ఇక్కడ కొన్ని మనకి బిస్కెట్స్ అలాంటివి కూడా దొరుకుతాయి. ఇక్కడైతే నువ్వులు చూస్తున్నాము తీసుకెళ్ళడానికి, ఇంకా మెలన్ సీడ్స్, ఇంకా అలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి మనకి, బిస్కెట్స్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ చూసారా సగ్గు బియ్యం, అవి కూడా ఉంటాయి. సేమ్యా, ఇంకా అలా అన్ని రవ్వలు, ఇడ్లీ రవ్వ, తర్వాత గోధుమ రవ్వ, అలా అన్ని రవ్వలు ఉంటాయి. అండ్ అలాగే మనకి ఇవి చూసారా లోటస్తో చేస్తారు కదా, అవి స్నాక్స్ లాగా తింటారన్నమాట. మోస్ట్లీ మనకి స్నాక్స్ కూడా అన్నీ చాలా రకాలు దొరుకుతాయి. ఇవి నూజీడీలు అంటే ప్రతిసారి ఉంటాయని కాదు, అప్పుడప్పుడు ఉంటాయి. అందులో ఈ స్టోర్ ఏంటంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అన్నమాట, ఇది 43 ఇయర్స్ నుంచి ఉంది ఈ జర్మన్ స్టోరు. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అంటే పెద్ద షాప్ అన్నమాట ఇది, మనకి వేరే వేరే చిన్న చిన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్నగా ఉంటాయి కానీ, బట్ ఇది మాత్రం పెద్ద షాపు. ఇక్కడ మా ఇంటి నుంచి ఇది ఒక 1 to 1.5 కిలోమీటర్లో ఉంటుంది. మేము బై వాక్ వెళ్తాము ఎప్పుడు కూడా. సో రస్కలు, ఇంకా పికిల్స్ కూడా అన్నీ ఉంటాయి, అంటే ప్రియా పచ్చళ్ళు అలా కూడా ఉంటాయి. బట్ మేమైతే మనకి ఇండియా నుంచి పార్సల్ వచ్చిన అలా వస్తూ ఉంటాయి, సో పికిల్స్ అయితే కొనము. ఇక్కడ మ్యాంగో పల్ప్, నెయ్యి, ఇంకా ఇది వచ్చేసి నెయ్యి అన్నమాట. ఇంకా అన్నీ దొరుకుతాయి, డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. రాగి పిండి అవి కూడా ఉంటాయి. అంటే చాలామంది వేరే కంట్రీస్లో ఉంటే వాళ్ళకి గ్రోసరీస్ ఏం దొరకవు అలా అంటారు కదా, బట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. దానికి తగ్గట్లే ప్రైజెస్ ఉంటాయి. అండ్ అలాగే ఏంటంటే అన్ని ప్లేసెస్లో ఉంటాయని చెప్పను, కొంచెం మేము ఉండేది ఏంటంటే సిటీ అన్నమాట, సిటీలో మాకు అన్నీ దొరుకుతాయి. అదే కొంతమంది విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇంకా సిటీకి వచ్చినప్పుడే అన్నీ కొనుక్కోవాలి, వాళ్ళ దగ్గరలో అన్నీ దొరకవు. ఇక్కడ చూసారా అన్నీ ఇంకా టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్ ఇవన్నీ అన్నమాట. ఇలా అంటే ఇవి కొన్ని అంటే రెడ్ లేబుల్, తాజ్మహల్ ఇవి రీసెంట్గా యాడ్ చేశారు, అంతకు ముందు అయితే ఉండేవి కాదు. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి అగరబత్తులు, తర్వాత సోప్స్, ఆయిల్. యాక్చువల్లీ ఇక్కడ పారాషూట్ ఆయిల్ చాలా కాస్ట్లీ ఉంటుంది తెలుసా, ఎవరన్నా అంటే జర్మనీకి ట్రావెల్ చేసే వాళ్ళు హెయిర్ ఆయిల్ అలాంటివి మీరు అక్కడి నుంచే తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే మీరు నార్మల్గా మనం ఎలాగో మనకు కావాల్సిన ఎసెన్షియల్స్ అవి తెచ్చుకుంటాం కదా, అప్పుడు హెయిర్ ఆయిల్ అవి ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం కాస్ట్లీ అన్నమాట. సోప్స్ అలాంటివి అంటారా, ఇక్కడ ఎక్కువ ఉన్నా మనకి సేమ్ ఇవే లక్స్, ఇవి మనకి జర్మన్ స్టోర్స్లో కూడా ఉంటాయి, ఒకటి రెండు మనం ఇండియాలో యూస్ చేసేవి కూడా. సో అవి తక్కువే ఉంటాయి అన్నమాట, అక్కడ కొనుక్కోవచ్చు. బట్ ఈ ఆయిల్స్ ఏంటంటే పారాషూట్ ఇలాంటివి అక్కడ దొరకవు కదా, సో కావాలనుకున్న వాళ్ళు ఇండియా నుంచి తెచ్చుకోండి. ఇవన్నీ ఏంటంటే బజ్జీ పిండి, అలాగే ఇన్స్టెంట్వి మిక్స్లు ఉంటాయి కదా, సో అవి ఇవి వచ్చేసి కసూరి మెత్తి అవన్నీ ఉన్నాయి. అండ్ మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి అవన్నీ ఇన్స్టెంట్ మిక్స్ ఉంటాయి కదా, అవి కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ అన్ని ఒడియాలు, అంటే మనకి చిప్స్ ఉంటాయి కదా ఫ్రై చేసుకోవడానికి, కలర్స్ కలర్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా సాల్ట్ కూడా మనకి పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ అలా అంటారు కదా, సో అలాంటివి అవన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా గులాబ్ జామున్ ఆ ప్యాకెట్స్ అవన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. అండి ఇంకా అన్నీ దొరుకుతాయి. ఇది చూసారా సాంబార్ మిక్స్ అంట, అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి అలా ప్యాకెట్లో పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఈ మధ్య అంటే ఒక 2 మంత్స్ నుంచి ఈ విగ్రహాలు కూడా పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఇంకా అన్నీ మనకి సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, పండగలు అన్నీ
అందుకని చెప్పేసి. సో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా పన్నీర్ స్వీట్స్ అవి కూడా ఉంటాయి. సో మేమైతే కొన్ని కవర్ చేయలేదు, అంటే ఏదో హడల్లో. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సాటర్డేనే షాప్స్ ఉంటాయన్నమాట, మనకి సండే షాప్స్ ఉండవు. ఇంకా వీకెండ్లో మనం కొనుక్కోవాలి అంటే సాటర్డేనే అన్ని హడావిడిగా కొనుక్కోవాలి. సో అందుకని చెప్పేసి అలా అలా మనం అంటే ఫ్రెష్ అయ్యి తినేసి స్టార్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోద్ది. ఇంకా అలా అన్ని షాప్స్ కవర్ చేయాలంటే ఇంక ఈవినింగ్ అయిపోద్ది అన్నమాట. మళ్ళీ షాప్స్ కూడా 8 వరకే ఉంటాయి, ఈ ఇండియన్ స్టోర్ అయితే 4 వరకే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీరైతే చూడొచ్చు. బాయ్ బాయ్.